జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఎక్కువగా సందడి చేస్తూ ప్రేక్షకులను నవ్వించే వారిలో రామ్ ప్రసాద్ ఒకడు. వీక్షకులను కడుపుబ్బా నవ్వించే స్క్రిప్ట్లు రాయడంలో రామ్ ప్రసాద్ దిట్ట. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ ప్రసాద్ అనేక విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంలో చిరంజీవి మూవీలో నటించే ఛాన్స్ రావడం గురించి తనకి ఆయన ఇచ్చిన గుర్తింపును రామ్ ప్రసాద్ గుర్తు చేసుకున్నాడు. చిరంజీవి నటనలో శిఖరం వంటి వారని, ఆయన సినిమాలు చేస్తానని తాను కలలు కూడా అనుకోలేదని చెప్పాడు. అలాంటి చిరంజీవి గారిని తన ఇంటి గృహప్రవేశానికి పిలవాలనిపించిందని తెలిపాడు. ఆయన బిఏకి ఫోన్ చేసి మాట్లాడగా చిరంజీవి ఇంటికి రమ్మంటే తన భార్యతో వెళ్లి కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చామని తన అనుభూతిని పంచుకున్నాడు. ఆ సమయంలో తన భార్య పొందిన ఆనందం అంతా ఇంతా కాదన్నాడు. గృహప్రవేశం రోజున చిరంజీవి ఇంటి నుంచి పట్టుబట్టలు బొకే వచ్చాయని చెప్పాడు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది అంటూ రామ్ ప్రసాద్ తన జ్ఞాపకాలను పంచుకున్నాడు. తాను ఇంటర్మీడియట్ వరకే చదివానని, చదువంటే తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చాడు. తాను ఓ యాక్టర్ కావాలనుకున్నానని తెలిపాడు. జబర్దస్త్లో తనకు ఏ విధంగా అవకాశం వచ్చిందో వివరించాడు రామ్ ప్రసాద్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మిషియో బాలాజీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.